హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఎంసీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2022 సంబంధించి ఎంపీసీ వాళ్ళకి అయితే షెడ్యూల్ అయితే వచ్చింది. అండ్ బైపీసీ బీఎస్సీ హార్టికల్చర్ కూడా స్టార్ట్ అయిందన్నమాట. అండ్ అగ్రికల్చర్ సంబంధించి ఈ మంత్ ఎండింగ్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో బైపీసీ కౌన్సిలింగ్లో బీ ఫార్మసీ మరియు ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది? చాలామంది ఇది అడుగుతారన్నమాట. నేను ఇందాక ఈరోజు తారీఖు ఒకసారి ఆగస్ట్ 19 సాయంత్రం 5 అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు వీడియో అయితే రేపైతే వస్తుందన్నమాట. కొంచెం వర్క్స్ వల్ల మీకు అయితే డిలే అవుతుంది, కానీ ఏపీ ఎంసెట్ అఫీషియల్ వాళ్ళతో మాట్లాడానమాట. అండ్ కన్ఫర్మ్గా ఎప్పుడు ఉంటుంది మీకు అయితే డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ ఇయర్ ఎప్పుడుంది, ఈ సంవత్సరం ఎప్పుడు ఉండబోతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఏంటి వర్క్ చూడండి, అంద లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెండేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మీకు ఎంసెట్ బైపీసీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో చెప్తాను. హలో హలో నమస్తే సార్. ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? బైపీసీది ఎంపీసీ అయిపోయిన రోజు పెడతారు సార్. మొత్తం ఎంపీసీ అయినాక ఉంటుంది అని లేదు, ఎందుకంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఈ మధ్యలో కూడా ఉండొచ్చు, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఫ్రెండ్స్, అఫీషియల్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఎంపీసీ కౌన్సిలింగ్ తర్వాత మీకైతే ఉండదని గ్యారంటీ లేదు, కానీ ఈ మధ్యలో కూడా ఉండొచ్చు అని చెప్పారు. మీకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తానని చెప్పారు ఈ మధ్యలో అంటే. సో మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేద్దాం. సో మనకి ఎంపీసీ వాళ్ళకి ఈ సంవత్సరం మనకి ఆగస్ట్ 22 నుంచి కరెక్ట్గా సెప్టెంబర్ 12 వరకు ఫస్ట్ వేవ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇది పక్కన పెడదాం. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే ఫస్ట్ వేవ్ అయిపోయింది, అండ్ సెకండ్ ఫేజ్ కూడా అయ్యాక బైపీసీ ఫస్ట్ వేవ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మీకు కూడా 99% ఎంపీసీ ఫస్ట్ ఫేజ్ తర్వాత ఉండొచ్చు, లేదంటే సెకండ్ ఫేజ్ తర్వాత అయితే మీకు అయితే ఉండొచ్చు అన్నమాట. సో మ్యాక్సిమం నా అంచనా ఏంటంటే ఎంపీసీ కౌన్సిలింగ్ అయిన తర్వాత పెడతారని. అయితే ఎంపీసీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యాక నీట్గా బైపీసీ కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ థర్డ్ ఫేజ్ అయితే ఉంది, ఈసారి అయితే లేదు. చాలామంది డిమాండ్ చేశారు, పెట్టారు, కానీ ఈసారి అలా అయితే కాదన్నమాట. మనకి ఎంపీసీ సెకండ్ ఫేజ్ తర్వాత వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దీని గురించి ఎటువంటి అప్డేట్ వస్తే మీకు మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది.